నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణుని యొక్క జన్మ రహస్యం ఏమిటి, ఆ రోజు మనందరం కూడా పఠించవలసిన నామ మంత్రం ఏమిటి, ఈ పూర్తి వివరాలు మనకి తెలియజేయడం కోసం మనతో ఉన్నారు శ్రీ సత్యగౌర చంద్రదాస్ ప్రభుజీ, హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ప్రెసిడెంట్. ప్రభుజీతో మాట్లాడి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకుందాం. ప్రభుజీ, హరే కృష్ణ. ప్రభుజీ, శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ జన్మ రహస్యం మీ మాటల్లో తెలుపగలరా? హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ రోడ్ నంబర్ 12 బంజారా హిల్స్ నుండి అందరికీ కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు. భగవద్గీతలో కృష్ణుడి యొక్క రహస్యాన్ని చెప్పబడింది, జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వ్యతి తత్వత తత్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. భగవద్గీత ఏం చెప్తోంది అంటే, ఆ శ్రీకృష్ణుడి యొక్క జన్మ మరియు లీలలు దివ్యమైనవి అని చెప్తుందన్నమాట. అంటే దివ్యము అంటే భౌతిక నియమాలకు అతీతంగా ఉండేమాట. భగవంతుడు ఈ లోకంలో పిల్లలు ఏ రకంగా పుడతారో ఆ రకంగా పుట్టారు. ఆయన తను ఏ రకంగా అవతరించుకోవాలి అనుకున్నాడో ఆ రకంగా అవతరించారన్నమాట. అది దీన్ని దివ్యము అంటారు. జన్మ కర్మచమే దివ్యం. ఎగ్జాక్ట్గా 12 గంటల మిడ్నైట్ 12 గంటల ఘడియల్లో ఒక జైలులో అష్టమి ఘడియలు అన్నమాట, శ్రీకృష్ణుడు ఫస్ట్ నారాయణుడుగా అంటే శంఖచక్ర గదాయుధాలతో తన తల్లి తండ్రి వసుదేవుడు దేవకీల ముందర అవతరిస్తాడు. అవతరించినప్పుడు దేవకి కృష్ణుణ్ణి ప్రార్థిస్తుంది, నువ్వు ఈ రకంగా కనిపిస్తే కంసుడు వచ్చి నిన్ను చంపే అవకాశం ఉంది, నువ్వు ఒక సామాన్య బాలకుడిగా నువ్వు మారిపోవని చెప్పగానే అప్పుడు శ్రీకృష్ణుడు తన ఒరిజినల్ రూపాన్ని అంటే సాధారణ మానవ రూపాన్ని ప్రదర్శిస్తాడనమాట. వెంటనే వసుదేవుడికి ఆదేశాలు ఇస్తాడు కృష్ణుడు. ఏమని, నన్ను నందగోకులంలో ఉన్న యశోదమ్మ గృహానికి చేర్చు, అక్కడ ఆడబిడ్డ పుట్టి ఉంటుంది, ఆ ఆడబిడ్డని ఇక్కడ తీసుకువచ్చి నన్ను అక్కడ ప్రవేశపెట్టు అని చెప్తాడనమాట. సో అలాగే వసుదేవుడు చిన్న కృష్ణుని తీసుకుని యమునా నదిని దాటి అప్పుడు యశోదమ్మ ఇంటికి వెళ్తాడనమాట. అప్పుడే ఒక ఆడపిల్లకి జన్మనిస్తుంది. ఇంకా మైకంలో ఉంటుందన్నమాట యశోదమ్మ, ఆడపిల్ల మగవాడ అనేది తెలియదన్నమాట. ఆ మైకంలో ఉండగానే అక్కడ పెట్టి ఆమె పక్కన పెట్టేసి చిన్న కృష్ణుని ఆ అమ్మాయిని తీసుకుని వసుదేవుడు చివరిసారిగా తన పిల్లవాడిని చూసుకుంటాడు. కాస్త వదలలేక అంత అందంగా మెరిసిపోతున్న నల్లనేని చూసి ఇంకా తలుచుకుంటూ ఆ చిన్నమ్మాయిని తీసుకు ప్రిజన్కి వస్తాడనమాట, జైలుకి వచ్చేస్తాడు. వచ్చినప్పుడు వెంటనే ఆ చిన్నపిల్ల ఏడవడం మొదలు పెడుతుంది, కంసుడు వెంటనే వస్తాడు. రాగానే దేవకి ప్రార్థిస్తుందన్నమాట, అన్నయ్య నీ అష్టమ గర్భం కదా నీకు హాని చేసేది, మరి ఆ అష్టమ గర్భము ఒక ఆడపిల్ల, దీన్ని చంపడం వల్ల నీకు మిగిలేదేముంది, నీ పేరు ప్రతిష్టలు పోతాయి, నువ్వు పెద్ద సూర్యుడివి పెద్ద చక్రవర్తివి, ఒక ఆడపిల్లని చంపుతున్నావేమిటనేసి ప్రార్థిస్తుంది. అయినప్పటికీ కంసుడు క్రూరుడు కనుక ఆ చిన్న పిల్లను ఆ కాళ్ళతో పట్టుకుని ఒక రాయి బండకి కొట్టడానికి ఇలా డాష్ చేస్తాడనమాట. అప్పుడు ఆ అమ్మాయి ఆ చేతి నుండి ఎస్కేప్ అయ్యి అప్పుడు గాల్లోకి వచ్చి 10 చేతులతో అమ్మవారి దుర్గాదేవి అవతారంతో వస్తుందన్నమాట. ఆ కంస నీ మృత్యు ఆల్రెడీ జన్మించున్నాడు, నీకు చివరి రోజులు దగ్గర పడ్డాయని చెప్పి వెంటనే ఆమె అంతర్ధానం అయిపోతుందన్నమాట. అంటే ఈ లోకంలో దుర్గా అమ్మవారు కృష్ణుడి చల్లాయి కింద పుట్టిందన్నమాట. సో అది ఈ జన్మ రహస్యం. అవతరించిన ఆ ఘడియలను ఆ దినోత్సవాన్నే మనం శ్రీకృష్ణ జన్మాష్టమిగా లేకపోతే శ్రావణ బహుళాష్టమిగా మనం జరుపుకుంటామన్నమాట. అయితే భగవద్గీత ద్వారా అసలు ఏ సందేశాన్ని ఇవ్వాలనుకున్నారు శ్రీకృష్ణుడు? యాక్చువల్గా భగవద్గీతలో 18 చాప్టర్లు ఉన్నాయి. ఎదురుగుండా నించున్నవాడు అర్జునుడు, తన ప్రియమైన భక్తుడు. కానీ అర్జునుడు మనస్సులో కొన్ని ఏమంటారు సందేహాలు వచ్చాయి, నేను ఈ కర్తవ్యాన్ని చేయాలా చేయకూడదా. అర్జునుడు తనకు తాను క్యాలిక్యులేషన్ చేసుకుని నేను ఇంకో ఇక్కడ ఉండను, నేను ఇద్దరు నుండి వెళ్ళిపోతాను, ఏదైనా అడవికి వెళ్ళిపోయి అక్కడ
అడుక్కునన్నా తింటాను కానీ నేను యుద్ధాన్ని మాత్రం చేయనంటాడు. కానీ దాన్ని కృష్ణుడు ఒప్పుకోడు. నీ కర్తవ్యాలు నువ్వు చేయాల్సిందే, యువర్ ఏ మిలిటరీ కమాండరు, అంటే ధైర్యంగా నించుని శత్రువులను ఎదుర్కోవాలి, అది నీ ధర్మం. సో నీ ధర్మాన్ని చెయ్యని చెప్పి ఎంకరేజ్ చేస్తూ 18వ చాప్టర్లో ఒక కంక్లూజన్ ఇస్తాడు. ఏమని, మన్మన భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు అంటాడు. మామే వైశ్యసి సత్యం తే ప్రతి జానేహి ప్రియోసిమే. ఓ ప్రేమైన, అంటే అర్జునుడు ప్రేమైన వాడు కనుక, నువ్వు నాకు ప్రేమైన వాడు కనుక నేను ఇది ఈ సీక్రెట్ నీకు చెప్తున్నానని చెప్తాడు కృష్ణుడు. ఏమిటది ప్రతి జానే అంటే, ఐ ప్రామిస్ యూ అంటున్నాడు. అంటే దేవాది దేవుడు స్వయంగా ఇచ్చిన ప్రామిస్ మాట ఇది. ఏమిటి ఆ ప్రామిసు? ఈ నాలుగు ఆయన చెప్పిన ఈ నాలుగు ఆదేశాలను ఎవరైతే పాటిస్తారో దెన్ మామే వైశ్యసి నన్ను చేరుకుంటారు అంటున్నాడు కృష్ణుడు. శ్రీకృష్ణుడు ఏమిటి ఆ నాలుగు? మన్మన, దేవుడి గురించి ఆలోచించుకుంటూ ఉండాలి. అంటే ఉత్తమ భక్తిని మనం పొందాలన్నమాట. కృష్ణుడికి ఉత్తమ భక్తుడిగా అవడం అనేదే ఈ భగవద్గీత సందేశం. ఏమిటా ఉత్తమ భక్తి? అట్లాంటి భక్తి కలిగిన వారు ఎల్లవేళలా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉంటారన్నమాట. మన్మన అంటే నన్ను తలుచుకోవాలి, అంటే ప్రతిరోజు మనం కృష్ణుని తలుచుకుంటూ ఉండాలి. ఎంత వీలైతే అంత. మొబైల్లో రింగ్ టోన్స్ ఉన్నాయనుకోండి, దాన్ని కృష్ణుడి యొక్క మ్యూజిక్ పెట్టుకోవచ్చు. దాని మీద ఏమైనా స్క్రీన్ సేవర్ ఉంటుంది, కృష్ణుడిని పెట్టుకోవచ్చు. అట్లాగా ఆ కృష్ణ 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 అనేది మనకి మనసులోకి వెళ్తున్న కొద్దీ ఆ మనస్సులో ఉండే ఆ దావానలాలు తగ్గుతూ వస్తుంటాయన్నమాట. సో మన్మన అంటే దేవుని తలుచుకోవడం. దీనికి ఇంకొక తేలికైన మార్గం చెప్పారు ప్రభుపాదుల వారు, అంటే మా ఆచార్యులు. ఆయన ఏమన్నారు అంటే, ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని కనుక మనం చెబితే ఆటోమేటిక్గా కృష్ణుని తలుచుకుంటున్నట్టే. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, ఇది షోడశక నామ్నాం. ఈ 16 పదాలు చక్కగా స్పష్టంగా భక్తిగా ఉచ్చరించి మనం వింటే అప్పుడు మనస్సులో కృష్ణుడు వెలుస్తాడనమాట, ఆయన రూపాన్ని మనం చూడగలుగుతామన్నమాట. రెండోది ఏంటంటే మద్భక్త, కృష్ణుడి యొక్క భక్తుడిగా అవ్వాలన్నమాట. భక్తి అంటే అర్థం ఏమిటంటే సానుకూలంగా స్వామికి సేవలు అందించాలి, అనుకూలంగా. ఈ కాలంలో కృష్ణ అనగానే చాలామందికి ఈర్ష, వారు వ్యతిరేకంగా మాట్లాడడానికి వెనుకంజ వేయరుమంట. కానీ భక్తుడు అనేవాడు ఏంటంటే ఎప్పుడూ సానుకూలంగానే స్వామికి సేవలు అందించడానికి ప్రయత్నిస్తాడు. మధ్యాజీ ప్రతి ఒక్కరూ కూడా ఆ రాధాకృష్ణుల ఆ చిత్రపటాన్ని మనం పూజా రూమ్లో పెట్టుకుని ప్రతిరోజు అట్లీస్ట్ ఒక అగరబత్తినన్న 3 అగరబత్తులు తీసుకుని 7 సార్లు స్వామి పాదపద్మాల నుండి ముఖపద్మం వరకు మన ఎలాగా సైకిల్ నార్మల్ సైకిల్లో ఇట్లా చూపించి 7 సార్లు సర్కిల్ చూపించి, తర్వాత అమ్మవారు రాధారాణికి మనం 7 సార్లు చూపించి, ఆచార్యులు వారికి చూపించి, మనం ఇంట్లోనే ఆ అగరబత్తిని పెట్టుకుంటే ఆ వచ్చే ఆ పరిమళము ఆ సుగంధాలతో మొత్తం ఇల్లే వైకుంఠం అయిపోతుందన్నమాట. అంత పవర్ ఉందన్నమాట. దాన్ని మధ్యాజీ అంటారు. స్వామికి అగరబత్తులు కొద్దిగా పుష్పాలు సమర్పిస్తే చాలు. తర్వాత మాం నమస్కురు, ప్రతిరోజు కూడా స్నానాదులు పూర్తి చేసి మనం స్వామికి నమస్కారం చేయాలి. మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారము, ఆడవాళ్ళైతే పంచాంగ నమస్కారాలు చేస్తే ఈ నాలుగు ఎవరైతే చేస్తారో మామే వైశ్యసి కృష్ణుడి దగ్గరికి మనం వెళ్ళి కృష్ణుడితో పాటుగా ఆడుకుంటూ పాడుకుంటూ ఆనందంగా బతకచ్చు. అలాగే ప్రభుజీ, శ్రీకృష్ణ జన్మదినం నాడు ప్రత్యేకించి ఆ రోజు ఆలయ దర్శనంలో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఏ విధి విధానాలు చేయడం మరింత శ్రేష్టమో అంటారు? సో కృష్ణ భక్తులు ఏం చేస్తారు అంటే, ఆ రోజంతా అంటే స్వామి వెలిసిన గడియలు 12 గంటలు మిడ్ నైట్, సో మిడ్ నైట్ వరకు కూడా ఫస్ట్ ఉపవాసం చేస్తారు. నా ఉపవాసము అంటే అర్థం ఏమిటంటే, భౌతికంగా ఉండే మన యొక్క కొన్ని డిమాండ్స్ కొన్ని రిక్వైర్మెంట్స్ తగ్గించుకుని కృష్ణుడి యొక్క నామాన్ని ఎక్కువగా చెప్పడం, లేకపోతే కొద్దిగా కృష్ణ సేవలను అందించడం, ఇది ఉపవాసం యొక్క ముఖ్యోద్దేశం అన్నమాట. సో కెపాసిటీ ఉన్నవాళ్ళు నీళ్లు కూడా తీసుకోకుండా ఎటువంటి ధాన్యాలు పప్పులు తీసుకోకుండా ఉపవాసం చేస్తారు. అది సాధ్యం కాదు అనుకుంటే కొన్ని ఫలాలు పాలు అట్లాంటి పీనట్స్ అంటే పల్లీలు అయినవి కూడా తీసుకోవచ్చు అన్నమాట. రాత్రి 12 వరకు ఇలా ఉపవాసం చేసి ఆ తర్వాత అనుకల్ప ప్రసాదం తీసుకుంటారు. అనుకల్పము అంటే మళ్ళీ ఇదే పండ్లు పాలు, నాన్ గ్రెయిన్స్ అంటారు,
కొద్దిగా దుంపలు తీసుకోవచ్చు, సగ్గుబియ్యం తీసుకోవచ్చు, వాటితో చేసిన ఐటమ్స్ అన్నీ తీసుకోవచ్చు అన్నమాట. అనుకల్పం వలన ఉపవాసం అనేది బ్రేక్ కాదు. సో అట్లాగ మనం ఆ రోజున కొద్దిగా స్వల్పంగా మిడ్ నైట్ తీసుకుని తర్వాత నెక్స్ట్ రోజు సూర్యోదయం తర్వాత మామూలుగా మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇలాగ ఉపవాసం చేస్తూ ముఖ్యంగా కృష్ణుడి యొక్క నామాన్ని జపించాలి. ఇది ఈ కలియుగంలో మన మధ్యన ఒక కృష్ణుడి అవతారం మన మధ్యలో ఉన్నారు ఇప్పుడు. అంటే మనకు తెలియదు చాలామందికి ఏమిటి అవతారము అంటే, కలికాలే నామరూప కృష్ణ అవతార్. ఈ కలియుగంలో నామరూపంలో ఉన్నాడు ఆ శ్రీకృష్ణుడు. మనం కృష్ణ అనగానే మనతో పాటు ఆ శబ్దరూపంలో వస్తాడన్నమాట ఆ శ్రీకృష్ణుడు, మనతో పాటే ఉంటాడు. అంటే దేవుడి మీద మనం ఆధారపడి ఆయన తలుచుకుంటూ మన కర్తవ్యాలను కనుక చేయగలిగితే అంతకంటే బెస్ట్ ప్రాసెస్ లేదన్నమాట. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని యుగధర్మము అంటారు. అంటే ఈ యుగంలో ప్రతి ఒక్కరూ చేయదగిన చేయాల్సిన ధర్మం ఏమిటంటే జస్ట్ ఉచ్చరించడం, వినడం అన్నమాట. ఆ రోజున ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని కానీ చేయగలిగితే, ఒకవేళ మీరు ఇంట్లో చేసుకోలేకపోయినా మీకు ఆ పూర్తి సంపూర్ణమైన ఫలితం అనేది లభిస్తుంది అన్నమాట. జస్ట్ మరి ఎన్నిసార్లు చేయాలి హరే కృష్ణ మహామంత్రాన్ని, అట్లీస్ట్ 108 సార్లు అన్నా చేయాలి. దాన్ని ఒక రౌండ్ అంటారు. కొంతమంది భక్తులు 16 చేస్తారు, కొంతమంది 32 చేస్తారు, కొంతమంది 64 రౌండ్లు చేస్తారు అన్నమాట. అంటే మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు అలా కూర్చుని వారు కంటిన్యూస్గా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే స్పష్టంగా ఉచ్చరించాలి, మనం స్పష్టంగా వినాలి, అదే శబ్దాన్ని వినాలి. మనసులో ఏమి ఆలోచించకుండా వేరే వ్యాపకాలను పెట్టుకోకుండా ఈ శబ్దాన్ని వినగలిగితే అప్పుడు అది బెస్ట్ సర్వీస్ అన్నమాట, దేవుడికి అతి గొప్ప సేవ ఆ రోజున జన్మాష్టమి నాడు. అంతేకాకుండా ఎవరికైనా భగవద్గీత యథాతథము అన్న పుస్తకం కానీ ఉంటే మీరు ఆ పుస్తకం నుండి కొన్ని వాక్యాలను కొన్ని శ్లోకాలను మీరు చదవచ్చు అన్నమాట. కొన్ని శ్లోకాలను మనం చెప్పుకోవచ్చు. కొంతమంది అయితే 108 శ్లోకాలను వాళ్ళు పారాయణం చేస్తారు, కొంతమంది సాధ్యం కాదనుకుంటే 9 శ్లోకాలు చేస్తారన్నమాట. సో ఆ రకంగా భగవద్గీత పారాయణము మరియు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము వినడము ఉపవాసాలు చేయడము ప్లస్ దగ్గరలో ఉండే ఒక కృష్ణ దేవస్థానానికి రావడం అన్నమాట. ఉదాహరణకి మన హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో ఆ రోజున వైభవంగా ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడికి రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు. అంటే మహామంత్రము అంటే ఈ మంత్రాన్ని జపిస్తే సరిపోతుంది. మహామంత్రము అంటే ఈ హరే కృష్ణ మహామంత్రం అన్నమాట. ఈ 16 పదాలు చక్కగా మనం ఉచ్చరించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీన్ని ఉచ్చరిస్తూ మనం చక్కగా వింటూ ఉంటే అద్భుతంగా ఉంటుంది. కలి కల్మష నాశనం అంటే ఈ కలియుగంలో వచ్చే కల్మషాలన్నీ కూడా నశింపచేసే శక్తి ఈ మంత్రంలో ఉందన్నమాట. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేకించిన సందేశం మన వ్యూస్ అందరికీ కూడా ఏమిస్తారు గురువు? మా యొక్క ఈ జన్మాష్టమి సందేశం ఏమిటంటే, ఈ స్వయంభూ క్షేత్రంలో ఇక్కడ వెలిసిన ఆ రాధాకృష్ణుల దర్శనం చేసుకుని, ఆ నల్లనయ్యను బాగా దర్శనం చేసుకుని, మీ హృదయంలో పెట్టుకుని కృష్ణుడిని మీతో పాటు తీసుకెళ్ళిపోండి. అది మా ఆశ. సో ప్రత్యేకించిన ఉపదేశాలు ఏమైనా అందిస్తారా? సో ప్లస్ కృష్ణుడిని మనం ఎప్పుడు ఆ రూపాన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం కనుక ఆయన నామాన్ని మనం చక్కగా, మేము ప్రతి ఒక్కరికి కూడా ఒక మంత్ర కార్డు అంటూ ఇస్తుంటాము. ఈ నామాన్ని తీసుకుని ఆ జన్మాష్టమి నుండి మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పడం నేర్చుకోండి. రోజు అట్లీస్ట్ 108 సార్లన్నా చెప్పగలిగితే మీకు ఈ కలికల్మష నాశనం జరిగి సుఖ సంతోషాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. అలాగే ప్రభుజీ, మన తెలుగు రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ నుంచి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏమైనా నిర్వహిస్తున్నారు? ఇది చాలా ప్రాచీనమైన స్వయంభూ క్షేత్రము ఈ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ అనేది. ఈ క్షేత్రంలో మనకి రాధాకృష్ణులు, వారి పేరు రాధా గోవిందులు, మరియు స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువున్నారన్నమాట. వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఫస్ట్
చతుర్భుజ ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామిని చూస్తే ఆయన నరసింహస్వామిని దర్శిస్తూ రెండు చేతుల్లో రెండు రకాల మాలలు పట్టుకుని ఉంటాడు, జపమాలలు. ఒక జపమాల ఏమిటంటే ఈ మంత్రం హరినామాన్ని చెప్తుంటాడు, ఆయన చెప్పేది రామమంత్రం. ఇంకొక చేతిలో దాన్ని సాక్షిమాల అంటారు అన్నమాట. అంటే నేను ఎన్ని 108 చేశాను అని చెప్పుకుంటూ ఇక్కడ ఇంకొక కౌంటింగ్ అంట. 16 చేస్తారు అట్లా కొంతమంది, కొంతమంది 32 చేస్తారు, కొంతమంది 64 చేస్తారు అన్నమాట. సో అట్లాంటి అపురూపమైన హనుమంతుడిని మీరు దర్శించుకుని టెంపుల్ హాల్కి వస్తే ఇక్కడ రాధా గోవిందులు దర్శనం లభిస్తుంది. చిన్ని కృష్ణుడు ఉంటాడు ఒక చిన్న ఉయ్యాలలో, ప్రతి ఒక్కరూ వచ్చి ఆయనకి ఆ ఉంజుల సేవ చేయొచ్చు అన్నమాట. దీనికి ఎటువంటి ఛార్జులు ఉండవు, ప్రతి ఒక్కరూ వచ్చి చేసుకోవచ్చు అన్నమాట. అక్కడ గోశాలలో కొంత సమయాన్ని, ఇక్కడ జపం చేస్తూ కొంత సమయాన్ని, లేకపోతే ఇక్కడ జరిగే కీర్తనల్లో కాస్త భాగస్వామ్యాన్ని పంచుకోవచ్చు, లేకపోతే వేరు వేరు ఏమన్నా సేవా కార్యక్రమాల్లో వాళ్ళు కూడా భాగస్వామ్యాన్ని పంచుకోవచ్చు. వచ్చిన ప్రతి భక్తుడికి కూడా మధ్యాహ్నం పూట వేలాది మందికి ఉచిత అన్నదాన పథకం కూడా ఇక్కడ ఉన్నదన్నమాట. ఈ సంవత్సరం మేము కొత్తగా 3 ప్లేసుల్లో ఈ జన్మాష్టమి అనేది మేము సెలబ్రేట్ చేస్తున్నాం అన్నమాట. ఒకటి హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ బంజారా హిల్స్, రెండవది మా నార్సింగిలో హరే కృష్ణ హెరిటేజ్ టవర్ అని ఒక పెద్ద ఆలయం రాబోతోంది, అందులో కూడా మేము ఈ కృష్ణ జన్మాష్టమి వేడుకలు చేసుకుంటున్నాం అన్నమాట. మూడోది ఏంటంటే కంది, అంటే ఆపోజిట్ ఐఐటి, అక్కడ ఇంకొక దేవస్థానం వస్తుంది, దాన్ని హరే కృష్ణ కల్చరల్ సెంటర్ అంటారు అన్నమాట. అక్కడ కూడా ఈ ఉత్సవాలు జరుగుతుంటాయి. సో ఆ రకంగా మీరందరూ మీ ఫ్యామిలీస్తో పాటుగా వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి దర్శనం చేసుకుని వారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ అందరికీ కూడా ఆహ్వానము, స్వాగతము. చాలా చాలా సంతోషం ప్రభుజీ, ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని శ్రీకృష్ణ భగవాను గురించి మా అందరికీ అందించి అండ్ అందరికీ ఆహ్వానం పలికారు. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ, నమస్కారం.